नित्य दीपाराधना चेई विधानमु। नित्य दीपाराधना नित्य पूजा विधानमुलो अत्यंत मुख्यमैन विषयमु। सुलभंगा होमं चेसिन फलितमु मनकु कलगालंटे प्रतिनित्यं दीपाराधन चेयडं उत्तममैन मार्गमु। दीपाराधन वलन पापनिवृत्ति जरिगी ज्ञानवृद्धि पेंपोंदिंचुनु। అందువలన నిత్యము దీపారాధన చేసుకున్నచో దైవానుగ్రహమును పొంది సంతోషకరమైన జీవితం పొందవచ్చు। నిత్య దీపారాధనకు సాధారణంగా వెండి, ఇత్తడి, రాగి వంటి లోహములతో చేసిన కుందులు ఉపయోగిస్తారు। నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని ఉపయోగించి దీపం వెలిగించవచ్చు। వీలైతే రెండు కుందులు లేకపోతే ఒక కుందు ఉపయోగించి కూడా దీపారాధన చేసుకోవచ్చు। రెండు కుందులు ఉపయోగించి నిత్య పూజ చేసేవారు ఒక కుందులో నువ్వుల నూనె, రెండవ కుందులో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకోవచ్చు। ఒక్కొక్క దీపపు కుందులో మూడు వత్తులు వేసుకోవాలి। రెండు సన్నపాటి వత్తులను తీసుకుని జత చేసి ఒక వత్తిగా చేసుకోవాలి। ఇలా జత చేయగా వచ్చిన వత్తి లాంటి మూడు వత్తులు ఒక్కొక్క కుందులో వేసుకోవాలి। అంటే ఒక్క కుందులో ఆరు సన్నటి వత్తులు జత చేయగా వచ్చిన మూడు వత్తులు వేసుకోవాలి। కొంతమంది రెండు వత్తులతో దీపం పెట్టుకుంటారు, అది వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది। మగవారు పూజ చేసేటప్పుడు ఒక్కొక్క కుందులో మూడు వత్తులతో దీపారాధన చేయవలెను। దీపపు కుందులో ఉన్న వత్తులు ఎట్టి పరిస్థితులలోనూ దక్షిణం పడమర దిశలకు చూడకూడదు। ముఖ్యంగా దీపాలు తూర్పు దిక్కును చూస్తున్నట్టుగా పెట్టాలి, ఉత్తరం దిక్కును చూస్తున్నట్టుగా కూడా పెట్టుకోవచ్చును। లేదా ఒక కుందులో మొదటి వత్తి ఉత్తరముకు, రెండవ వత్తి ఈశాన్యమునకు, మూడవ వత్తి తూర్పుకు చూస్తున్నట్టు అమర్చుకోవాలి। ఈ విధంగా కుదరని వారు దిక్కుదోషం లేకుండా జాగ్రత్త పడాలి అనుకుంటే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పువ్వు వత్తులను కూడా ఉపయోగించవచ్చు। దీపారాధనకు ముందు ఏకహారతి వెలిగించుకుని ఆ ఏకహారతితో దీపాలు వెలిగించుకోవాలి। అగ్గిపుల్లతో కాకుండా అగరవత్తుతో కూడా వెలిగించవచ్చు, కానీ ఏకహారతి ఉత్తమం। దీపం వెలిగించేటప్పుడు దీపారాధన మంత్రం మీకు వస్తే పఠిస్తూ వెలిగించవచ్చు। దీపారాధన మంత్రం రానివారు దీపానికి నమస్కరిస్తూ అన్ని చీకట్లను ఈ వెలుగు దూరం చేయను అని మనసులో కృతజ్ఞత తెలుపుకోండి। దీపం వెలిగించేటప్పుడు ఘంటానాదం ఎడమ చేతితో చేస్తూ కుడి చేతితో ఏకహారతి పట్టుకుని దీపాలు వెలిగించాలి। దీపాలు వెలిగించాక దీపం కుందుకు గంధం కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించి నమస్కారం చేసుకోవాలి। దీపానికి నైవేద్యంగా చిన్న పటిక బెల్లం ముక్క పెట్టుకుంటే ఇంకా మంచిది। దీపాలు వెలిగించి అలంకరించిన తరువాత మరొక్కసారి కుందులలో తగినంత తైలమును వడ్డించండి। ఆ దీపపు వెలుగులో మీరు ఆరాధించే దైవాన్ని స్మరించుకోవాలి, పూజించాలి। మిగిలిన పూజా కార్యక్రమం పూర్తి అయ్యే వరకు కుందులలో దీపాలు కొండెక్కకుండా జాగ్రత్త వహించాలి। వీలున్న వారు పైన చెప్పబడిన విషయాలను పాటించి తప్పకుండా దైవానుగ్రహమును పొందగలరని ఆశిస్తున్నాను। మా వీడియో కంటెంట్ నచ్చితే మరిన్ని ఉపయోగకరమగు విషయాల కోసం మా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను।